Hi friends, welcome to my channel. Name Chandni. Good evening friends. ఈ రోజు వీడియో వచ్చేసి నేను షాపింగ్ కి ఆర్కే కలెక్షన్స్ కు వెళ్ళాను అన్నమాట. ఈ మధ్య ఆర్కే కలెక్షన్స్ లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి వేరే వాళ్ళ యూట్యూబర్స్ వీడియోస్ అవి చూసి నేను కూడా వెళ్ళాను. జనరల్ గా ఏంటంటే మనం సంక్రాంతికి ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కొక్కసారి తీస్తాం కదా, అంటే మమ్మీకి, అత్తయ్యకి అండ్ చెల్లికి, అక్కకి, ఇలా అందరికీ ఒక్కొక్క సారీస్ తీసుకోవడం అలవాటు కదా. నేనైతే అందరికీ తీస్తాను, మా నాన్నమ్మకి కానీ మా అత్తమ్మకి కానీ అండ్ మమ్మీకి, వీళ్ళందరికీ ఒక్కొక్కసారి అలా తీస్తానన్నమాట నాకున్న బడ్జెట్ లో. సో ఆ విధంగా నేను తీయడానికి అని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇంతకుముందు నేను వరలక్ష్మీదేవి వ్రతానికి నేను వెళ్ళాను, సారీస్ తీసుకున్నాను ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అప్పుడు కూడా నేను అలక్య గారి హెవెన్లీ హోమ్మేడ్ అలక్య గారు అంటారు కదా, తన వీడియోస్ అవి చూసి తన షాపింగ్ హాల్ దగ్గర పెట్టారు ఆర్కే కలెక్షన్స్. అండ్ ప్రియాంక గారు ఎవరు పెట్టారు, వాళ్ళు వేరే వాళ్ళ యూట్యూబర్స్ వీడియోస్ అవి చూసే నేను వెళ్ళాను. బట్ సీరియస్లీ ఆ రోజు కలెక్షన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. సో అక్కడ నేను అలా మైండ్ లో ఉండిపోయింది అనమాట నాకు ఆర్కే కలెక్షన్స్ ది. సో అప్పుడు నేను ఒక 3-4 సారీస్ తీసుకున్నాను. మెయిన్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే అఫోర్డబుల్ లోనే దొరుకుతాయి అండ్ ఆల్సో చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి అనమాట ప్రతి సారీ. సాఫ్ట్ సిల్క్ సారీస్ కానీ లేదంటే పట్టు టైప్ సారీస్ కానీ చాలా చాలా సీకో టైప్ సారీస్ కానీ చాలా చాలా బాగుంటాయి. సో నేను కొన్ని సారీస్ అయితే తీసుకున్నాను. బట్ ఇప్పుడు కలెక్షన్ చూద్దాము ఈ వీడియోలో. ప్రస్తుతానికి నేను షాపింగ్ హాల్ అనేది తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. నేను కొంచెం నాకు కొంచెం వేరే పనులు ఉండడం వల్ల నేను తర్వాత అప్డేట్ చేస్తాను ఏంటని తీసుకున్నాను ఏంటనేది. బట్ నేనైతే సీరియస్ గా షాపింగ్ హాల్ చేద్దాము, నార్మల్ గా నాకు అవసరం వచ్చి వెళ్తున్నా కదా షాపింగ్ హాల్ చేద్దాం ఇంటికి వచ్చినాక అనుకున్నాను. కానీ ఆ కలెక్షన్స్ చూసి అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. వెంటనే వీడియో అవి ఫోటోలు వాళ్ళని అడిగి తీసాను అనమాట ఒక్కొక్క వీడియో లేటెస్ట్ కలెక్షన్స్ అవి. అండ్ కొన్ని కొన్ని వాటికి నేను ప్రైజెస్ చెప్పాను, కొన్ని కొన్ని వాటికి అంచనా బట్టి చెప్తానన్నమాట. అక్కడైతే నేను ప్రతిదీ నాకు నచ్చిన వల్ల తీసి అడిగాను. సో మనం ఈ వీడియోలో ఆర్కే కలెక్షన్స్ లో లేటెస్ట్ సారీస్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాము. అండ్ మీకు ఏ సారీ నచ్చిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను షాపింగ్ హాల్ అనేది నెక్స్ట్ అప్డేట్ చేస్తాను, ఓకేనా? ఆబ్వియస్లీ చూపించకుండా అయితే ఉండను మీకు, ఓకేనా? సో ఫస్ట్ నేను వెళ్ళిన వెంటనే ఈ టైప్ ఆఫ్ సారీస్ చూసాను ఫ్రెండ్స్. లాస్ట్ టైం నేను సాఫ్ట్ సిల్క్ సారీస్ ఎక్కువ తీసుకున్నాను, ఈసారి వచ్చేసి ఈ టైప్ సారీస్ ఏమైనా ట్రై చేద్దామని. ఎవరికైనా ఇవ్వడానికి కూడా చాలా చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ టైప్ సారీస్ మాత్రం. ఈ పర్టికులర్ సారీ నాకు బాగా నచ్చింది. దీని ప్రైస్ చూద్దాము. చూడండి ప్రైస్ కొన్ని కొన్ని వాటికి చూపిస్తున్నాను నేను, 1540 ఉంది. తర్వాత నేను కొన్ని కొన్ని సారీస్ సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఇవి చూపించండి అవి చూపించండి అని మనం చూపించుకుంటాం కదా, అట్లాగా ఒక్కొక్క సారీ అని తీస్తున్నాను అనమాట. అండ్ నాకు బ్రైట్గా ఉన్న సారీస్ మాత్రమే నేను వీడియో తీశాను. నేను చూడడం అయితే చాలా సారీస్ చూసి నేను చాలా టైం కేటాయించాను నేను, ఎందుకంటే అందరికీ పండగకి తీయాల్సింది కదా. ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. పండగ అనేసరికి అందరు కట్టుకుంటే కూడా బ్రైట్గా ఉండాలని అనిపించి నేను చాలా టైం తీసుకున్నాను. అండ్ ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా చాలా బాగుంటాయి. చూడండి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి. అండ్ నాకు క్లాత్ అది వాళ్ళు అన్నిటికీ క్లాత్ అండ్ ఆల్సో ప్రైజెస్ అనే డీటెయిల్స్ వాళ్ళు చెప్తున్నారు కానీ నాకు అసలు గుర్తుండవు ఫ్రెండ్స్, ఇది అది అది ఇది అని గుర్తుపెట్టుకోవడానికి, ఎందుకంటే చాలా ఎక్కువ చూశాను కదా సారీస్ అందువల్ల. బట్ సాఫ్ట్ సిల్క్ సారీస్ మాత్రం నాకు బాగా గుర్తుండిపోయి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా అవే తీసుకున్నాను కాబట్టి. ఈ టైప్ ఆఫ్ సారీస్కి ఏంటంటే కింద బార్డర్ పార్ట్ ఎక్కువ వస్తుంది. అండ్ ఈ సీకో పోచంపల్లి అంటారు వీటిని, సీకో పోచంపల్లి తీశాను లాస్ట్ టైం మమ్మీకి ఒకసారి. సో అందులో కూడా కలర్ వేరియేషన్స్ చాలా బాగా వచ్చాయి ఈ సారీ. నేను జస్ట్ చాలా క్యాజువల్గా వెళ్ళాను ఈ సారీ, షాపింగ్ అనేది చేసేయాలి ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి, అంటే సంక్రాంతి వచ్చేసింది కదా అని చెప్పి. సో ఈ టైప్ సారీస్ ఏంటంటే మనకి బార్డర్ అనేది చాలా పెద్ద వస్తాయి అన్నమాట. ఈ రెడ్ అండ్ గ్రీన్ సారీ అయితే చాలా చాలా బాగుంది, చూసారా చాలా బాగుంది. ట్రెడిషనల్ లుక్ అంటే కంప్లీట్గా మనకి ఎల్లో, రెడ్ గ్రీన్ ఈ మూడు మాత్రం చాలా మంచిగా వస్తాయి మనకి. ఇవి వచ్చేసి అరౌండ్ 2000-2500, 2200-1800 ఈ రేంజ్లో అయితే ఉన్నాయి, అంటే నేను సుమారుగా చెప్తున్నాను. ఇవి వచ్చేసి సాఫ్ట్ సిల్క్ సారీస్, నేను కొన్ని తీస్తున్నాను అన్నమాట. Thank you.
బాగుంది కదా, కానీ సేమ్ కాంబినేషన్ తీసుకుంది లాస్ట్ టైం. బాగుంది కదా, ఎంత ఉంది ప్రైస్? 2010. ఓకే. గ్రీన్ చూస్తున్నాను, గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి చూస్తాను. గ్రీన్ నా దగ్గర ఉన్నది, ఆ బ్లాక్ పక్కన పెట్టండి. బాటిల్ గ్రీన్ వస్తుంది, కుప్పడం పట్టు పేరు. ఎంత ఇది? ఈ ట్రిప్స్ అన్ని ఎక్కువ రేంజ్ కదా. 7,500. డిస్కౌంట్ ఉండదు దాని మీద? లైట్ వెయిట్ కంచి వస్తుంది. ఇది ఎంత? 1200? 1000? 1540 మేడం. ఓకే. 1250లో వేరే ఇట్లా వస్తుంది. ఈ బ్యాటన్ వచ్చి 1250. లాస్ట్ టైం ఇదే తీసాను. ఈ సారీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నేను ఈ సారీ తీసుకున్నాను కూడా, కాకపోతే వేరే కలర్ తీసుకున్నాను. 1540 పడుతుంది అన్నమాట ఈ సారీ. పెద్ద పట్టు చీర ఎలా ఉంటుంది నాకు అలా లుక్ ఇచ్చింది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి పోచంపల్లి మోడల్లో వస్తుంది, 4000 అనమాట ఈ సారీ. అంటే బాగా గుర్తున్నవి చెప్తున్నాను ప్రైజెస్, వేరేవి అటు ఇటుగా గుర్తున్నాయి కానీ 4000 అనమాట సారీ. ఇక్కడ వచ్చేసి నేను మమ్మీ వాళ్ళకి కానీ మా అత్తయ్య వాళ్ళకి కానీ ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటాయి కదా ఈ టైప్ సారీస్ అని చెప్పి చూస్తున్నాను. అండ్ ఈ సారీ గుర్తుందా, నేను ఫోటో యాడ్ చేస్తాను చూడండి. లాస్ట్ టైం చాలా మంది అడిగారు నా ఎక్కడ కొన్నారు సారీ అని చెప్పి. కాకపోతే దానికి రెడ్ బార్డర్ వస్తుంది, దీనికి పింక్ బార్డర్ వచ్చింది. రవి చూడు, పళ్ళు ఎలా వస్తుంది? అట్లా కలర్స్ ఉన్నాయండి. ఈ శారీ ఏంటి? పీచ్ కలర్ సాఫ్ట్ సిల్క్. అంచు రాదు కదా దీనికి?
బ్లౌజ్ లో వస్తుంది ప్లెయినా రన్నింగ్ వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఎంత పడుతున్నాయి 5150 కలర్స్ ఉంటాయా కదా పళ్ళు గ్రీన్ వస్తుందా పళ్ళు ఇది వచ్చింది బ్లౌజ్ గ్రీన్ వచ్చింది ఇదేనా బ్లౌజ్ వెంకటగిరి పట్టు వస్తుంది ఎంత పడుతుంది సిక్సా ఫ్లారల్ దొరికింది లైట్ కలర్స్ వస్తాయి చెప్తా ఇది ఓపెన్ చేయరా ఎల్లో బార్డర్ పక్కన పెట్టమన్నా పక్కన పెడితే మనం ఫైనల్ చేసుకోవచ్చు కదా కలర్స్ ఉన్నాయి అండ్ ఇట్ సైడ్ వచ్చేసి కొంచెం బాగా పెద్దవాళ్ళకి అంటే మన అమ్మమ్మలకి నానమ్మలకి మనం నేత చీరలు టైప్ వెంకటగిరి చీరలు తీస్తాం కదా ఆ టైప్ శారీస్ అన్నమాట నేను వచ్చేసి మా నానమ్మకి అండ్ ఆల్సో ప్రవీణ్ వాళ్ళ అమ్మమ్మ ఒకరు ఉన్నారనమాట తనకి తీస్తూ ఉంటాను ప్రతి ఇయర్ సో నానమ్మకి ఒక శారీ అండ్ ఆల్సో అమ్మమ్మ అంటే ప్రవీణ్ వాళ్ళ అమ్మమ్మకి ప్రవీణ్ వాళ్ళ అంటే మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ అనమాట ఆవిడకి ఒకసారి తీస్తూ ఉంటాను ప్రతి ఇయర్ సో దానికే శారీస్ చూస్తున్నాను ఈ టైప్ శారీస్ వెంకటగిరి ఈ శారీస్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను
కింద బ్లాక్ పైన అదే అంటే ఒక్కొక్కటి షూట్ చేసుకుంటారా అయితే ఒకసారి ఓపెన్ చేయండి ఎంత పడుతుంది సార్ ఎంత పడుతుంది బ్లౌజ్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ పళ్ళు ఎలా వస్తుంది పళ్ళు రన్నింగ్ పళ్ళు రన్నింగ్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ వచ్చింది అలా శారీ మొత్తం బ్లౌజ్ నైన్ సెవెంటీ పడుతుంది 970 800 పడుతుంది మేడం పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు లెనిన్ సారీస్ రెండు చూపించండి పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది ఆల్ ఓవర్ సారీ ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ సారీ ఇట్లా వచ్చింది బ్లూ చూపించండి పళ్ళు ఇట్లా మల్టీ కలర్స్ బ్లౌజ్ వచ్చింది ఆలో సారీ మొత్తం ఫోటో నేను ఇస్తాను మేడం ఫోటోలో వచ్చింది కలర్స్ ఉండవు సింగిల్ సింగిల్ పీసెస్ పళ్ళు రన్నింగ్ వస్తుందా రన్నింగ్ రన్నింగ్ అంటే బ్లౌజ్ ప్లెయిన్ ఇదిగోండి ప్లెయిన్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా వచ్చింది ఇంతకుముందు నేను షాపింగ్ చేసినప్పుడు చేసిన వీడియోని మీరు ఇన్ కేస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ వరలక్ష్మీదేవి వ్రతానికి తీసుకున్నాను అన్నాను కదా ఆ శారీస్ వీడియోస్ అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్స్ ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ మ్యాప్తో సహా ఇస్తాను మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు ఓకేనా ఇవి వచ్చేసి ఆర్గాన్జా శారీస్ ఉంటాయి కదా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి అవి ఫ్లారల్ టైప్ అండ్ ఆల్సో ఇలా బర్డ్ డిజైన్స్ అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఉన్నాయన్నమాట నాకు ఇలాంటి శారీ ఒక్కటి కూడా లేదు సో ట్రై చేద్దామని అడిగాను 670 రూపీస్ ఇది ఇది నేను చూస్తున్నవి వచ్చేసి డైలీ యూస్ శారీస్ అవి ఉంటాయి ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట ఇందాక చూపించినవి గ్రౌండ్ ఫ్లోర్
లినిన్ శారీస్ కానీ ఈ టైప్ శారీస్ కానీ క్రేప్ శారీస్ జూట్ ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట, అంటే డైలీ వేర్ శారీస్. సో ఫైనల్లీ ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వ్లాగ్ అనేది. జస్ట్ నేను లేటెస్ట్ కలెక్షన్స్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పి చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కొలాబరేటివ్ వీడియో ఏం కాదు, జస్ట్ నేను క్యాజువల్గా నాకు అవసరం వెళ్ళాను వీడియో తీసుకున్నాను, ఓకేనా? అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈసారి వచ్చేసి 400 రూపీస్ అన్నమాట. సో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించే ఏంటి అనేది. అండ్ నేనేం తీసుకున్నాను అనేది కొంచెం టైం తీసుకొని నేను ఒక 2-3 డేస్లో నేను మీకు అప్డేట్ చేస్తాను, ఎందుకంటే 31st న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, ఆ సెలబ్రేషన్స్లో ఉంటామన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.